మోడీ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు మోడీ గారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఆడ పిల్లలకి గౌరవం లేదు. ఏ సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో, ఏ సమయంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడో, ఏ సమయంలో అనిత హోమ్ మంత్రి అయ్యిందో, ఆడ పిల్లల తల్లిదండ్రులకి కంటి మీద కొనుకు లేదు. ఆడ పిల్ల మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది. వీళ్ళందర్నీ తీసిపడేసి రాష్ట్రపతి పాలన పెట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడండి, రాష్ట్రంలో మహిళల్ని కాపాడండి అని చేతులెత్తి వేడుకుంటున్నాను. అట్లా ఒక పనికిమాలిన వ్యక్తి రోజా, మాజీ మంత్రి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే విధంగా ఆవిడ ఈరోజు చేసిన ఆ 500 కోట్లు ఏదైతే విశాఖపట్నంలో ఋషికొండ ప్యాలెస్ అని చెప్పుకొని 500 కోట్లు దుర్వినియోగం చేసినందుకు ముందు నిజంగా ఎక్కడో కాదు అంటే కూటమి ప్రభుత్వం కనుక గత ప్రభుత్వంలాగా ఉన్నట్టయితే ఈ పాటికి రోజా అని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలండి? ఆ మీద ఈ పాటికి కేసులు ఫైల్ చేయాలి, ఏవన్నీ జగన్మోహన్ రెడ్డిని చేయాలి, ఏటూని రోజాని చేయాలి. సో ఇవన్నీ చేయట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ప్రజలు దీని కాన్సెప్ట్ మీద ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇలాంటి వేషాలు వేస్తున్నారు, ఇంత ఇదిగా మాట్లాడగలుగుతున్నారు. సిగ్గుందా రోజా అనే వ్యక్తికి? సిగ్గుందా నేను అడుగుతున్నా ఈరోజు. ఎందుకంటే ఒక డమ్మీ హోమ్ మినిస్టర్ అంటానికి అసలు నీకేం అర్హత ఉంది? నువ్వేం చేసావు? గత ప్రభుత్వంలో తాలూకా ఆ అంశాలు మీరు చూసుకున్నట్టయితే కనీసం ఎఫ్ఐఆర్ కూడా తీసుకోలేని పరిస్థితి, సంఘటన జరిగిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎఫ్ఐఆర్ కూడా తీసుకోలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈరోజు హోంమంత్రి గారు సంఘటన జరిగింది అనగానే వెంటనే ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒక భరోసా కల్పించి న్యాయం జరిపే విధంగా మేము కృషి చేస్తామని చెప్పని ఒక భరోసా ఇచ్చారు. అంటే ఇప్పుడు మనకి చట్టాలు న్యాయాలు ఎలా ఉంటాయనేది మనకు తెలిసిన విషయం. మేము గత ప్రభుత్వంలో కూడా అంటే మీరు అనొచ్చు అప్పుడు జరగలేదా లేకపోతే ఇప్పుడు జరిగినాయి అని చెప్పని, అప్పుడు కూడా ఈ ఈ సంఘటనలు ఏమైనా సరే అత్యాచారాలు అవ్వచ్చు ఇవి మనం ఏదో కావాలనో లేకపోతే ఇంకోటి లేకపోతే ఎక్కడికక్కడ కెమెరాలు పెట్టి సందుకో కెమెరా పెట్టి ఆపడం జరగదు. అవి జరగాలని ఎవరు కోరుకోకూడదు, కానీ జరిగిన తర్వాత దాని యొక్క రెస్పాన్స్ ఎంత స్పీడ్గా ఉంది, ప్రభుత్వం తరఫున ఎంత ఫాస్ట్గా స్పందిస్తున్నారు, ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తుంది, ఇది చూడాలి. సో అలా చూస్తే గత ప్రభుత్వం కన్నా కూటమి ప్రభుత్వంలో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. సంఘటన జరగాలని ఎవరు కోరుకోరు, జరిగిన తర్వాత వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తుంది అనేది ఎవరైనా గమనించాల్సింది. సో ప్రజలు అది గమనిస్తున్నారు. వీళ్ళు వచ్చి ఎన్ని వాగులు వాగినా, ఎన్ని మాటలు మాట్లాడినా అవన్నీ చల్లవు. ముఖ్యంగా మా హోంమంత్రి గారు నిన్నగాక మొన్న 2వ తారీఖు జరిగిన సంఘటన మనం చూసుకుంటే ఈవెన్ నా విషయంలోనే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి సిఐ గారికి ఫోన్ చేసి అలానే నా అంశం నేను ఎలా అయితే బాధపడుతున్నాను అలాగే సోషల్ మీడియాలో ఇబ్బందులు పడిన ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు కట్టమంటే ఒక్కరోజు 45 కేసులు కట్టారు. విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో 45 కేసులు ఒకరోజే కట్టడం జరిగింది. అంటే ఎంత స్పీడ్గా పనిచేస్తున్నారు. అసలు ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం యొక్క మరకలు చాలా చాలా దారుణంగా ఉన్నాయి. ఆ మరకలన్నీ కడగాలంటే ఏ నార్మల్గా అయితే ఏ యాసిడో ఫినాయిలో ఫినాయిల్ సరిపోవట్లే, యాసిడ్ వేసి కడిగినా కూడా ఇంకా పోలేనంత మరకలు మిగిల్చేసి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో అటు పాలన చూసుకోవాలా, లేదా ఇటు సోషల్ మీడియాలో వీళ్ళు విర్రవీగిపోతున్న వీళ్ళ అంశాలు చూసుకోవాలా, లేదంటే ఆల్రెడీ సోషల్ మీడియాతో బాధపడిన మాలాంటి మహిళలు అంటే ఇటు పార్టీ మహిళలనే కాదు బాధితులు, ఈ బాధితుల్ని రక్షించుకోవాలా, ఎన్ని పనులు ఎంతవరకు ఎలా చేయగలుగుతారు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్తాం. ఆ చట్టంలో కొన్ని కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత మనం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళతో వాళ్ళని తీసుకురావాలి, మాట్లాడాలి, రిమాండ్ వేయించాలి, ఛార్జ్షీట్ వేయించాలి, ఇవన్నీ ప్రాసెస్సే కదా. ఇప్పటికిప్పుడు ఏదన్నా వచ్చి ఉరేసేయాలి అని అంటే అది ఎక్కడ కుదరదు? మీరేం చేశారు, మీరేం చేశారని చెప్పని మమ్మల్ని అడుగుతున్నారు. ఈరోజు మేము కనీసం రెస్పాండ్ అయ్యి ఎక్కడ చిత్తూరు అంటే చిత్తూరు, పిఠాపురం అంటే ఎక్కడ కడితే హోంమంత్రి గారు ఆవిడే స్వయంగా వెళ్ళి ఆ బాధితులకు పరామర్శిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎవరైనా వెళ్ళారు చెప్పండి. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, గత ప్రభుత్వంలో ఇద్దరు ఎస్సీ హోమ్ మినిస్టర్లు ఉన్నారు కదా, ఈయన కూడా అదే అంటే ఉంది కదా, వాళ్ళు ఇచ్చారు కాబట్టి జగన్ ఇచ్చాడు కాబట్టి కూటమి ప్రభుత్వం ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఇచ్చారని చెప్పి అన్నారు. ఇవ్వాల్సి వచ్చి ఇవ్వలేదు, ఆమెకున్న క్యాపబిలిటీ బట్టి ఇచ్చారు. ఆమె కూడా ఒక బాధితురాలే కాబట్టి ఒక బాధితుల యొక్క ఆవేదన ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ఆ టైంలో ఆలోచన విధానం ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వాలని ఈమెకు కూడా తెలుసు కాబట్టి ఆమె అయితే పర్ఫెక్ట్గా చేస్తానే ఉద్దేశంతో కుటుంబ ప్రభుత్వం ఆమెకి ఆ అవకాశం ఇచ్చింది. నేను అదే అడుగుతున్నా, గత ప్రభుత్వంలో ఏ హోమ్ మినిస్టర్, ఇద్దరు హోమ్ మినిస్టర్లు మారారు కదా, ఇద్దరు ఎంతమంది ఇళ్ళకి వెళ్ళి పరామర్శించారు చెప్పనండి, నేను ఛాలెంజ్ ఇస్తున్నా. ఎంతమంది ఇళ్ళకి వెళ్ళి భరోసా ఇచ్చారు? నేను ఇంకా దాంట్లో ఏమన్నా
రోజా గారు చెప్పాలి ఎంత మాట్లాడితే ధన్నం 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 అని చెప్పంటూ ఏదో చక్కబద్ధం చేసుకునే దానికిలా మాట్లాడుతుంది కదా నిజంగా ఈమెకు దండం పెట్టాలి ఈమెకి దేనికి దండం పెట్టాలో నాకు తెలియట్లేదు కానీ నిజంగా ఇలాంటి పనికిమాలి అంటే ఒక అందుకే ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు ప్రజలు అంటే చిచ్చి అసలు ఆమె చూడాలని కూడా అనిపించట్లేదండి అంటే ఆ యాక్షన్స్ కానీ ఆ మాటలు కానీ అందుకే కనీసం ప్రతిపక్షం కూడా ఇవ్వలేదేమో ప్రజలు ఇలాంటి పనికిమాలిన వ్యక్తులు కాబట్టి ఇలాంటి పనికిమాలిన మాట్లాడతారనే కాబట్టి అంటే ఎక్కడ శవం కనిపిస్తుందా ఎక్కడ అత్యాచారాలు జరుగుతాయా అని వెయిట్ చేస్తూ ఉన్నారా ఏంటి నిజంగా మీరు అన్నట్టు అదే అలా వెయిట్ చేస్తున్నారా ఏంటి ఎక్కడ మంచి జరిగినప్పుడు ఏదో పోనీ ఇది మంచి చేశారు సో దీంట్లో ఇది మీరు అన్నారు చేశారు కాబట్టి దీంట్లో ఏమైనా తేడా జరిగితే మేము ఊరుకోము ప్రతిపక్షంగా మాకు లేకపోయినా సరే మేము ప్రశ్నిస్తామని చెప్పి చెప్పండి ఒక్క అంశాన్ని తీసుకురండి ఈ నాలుగు నెలల్లో కుటుంబ ప్రభుత్వంలో జరిగిన ఏ అయితే అభివృద్ధి పనులు ఉండొచ్చు లేదంటే ఈ గ్రామ సభలు అవ్వచ్చు లేదంటే ఆ దానికి అభివృద్ధికి తీర్మానాల కోసం రిలీజ్ చేసిన ఫండ్స్ కింద అవ్వచ్చు లేకపోతే గ్యాస్ సిలిండర్ కోసం అవ్వచ్చు ఒక్క మాట మాట్లాడండి ఏం చెప్పాలండి రేపే పెట్టేద్దామండి రాష్ట్రపతి పరిపాలన ఆవిడ అడిగినట్టు సిగ్గుండాలండి మాట్లాడడానికి 5 సంవత్సరాలు అరాచకాలు జరిగి అంత అన్యాయం జరుగుతూ ఆడపిల్లల మీద అగాధ్యాలుగా చేస్తే అప్పుడు కనిపించలేదు ఆ రోజాకి ఈ 4 నెలల్లోనే కనిపించింది భూమిలో నుంచి పాతుకుపోయిందండి అరాచకం అంతా అది అరికట్టాలంటే కొంత టైం పడుతుంది వెంటనే అయిపోదు అన్నం వండగానే ఉడికిపోదు ఆవిడ ఏదో మొన్నేమో మద్రాసు పారిపోయింది అక్కడి నుంచి తన్ని తోసేస్తేనేమో ఇక్కడికి వచ్చి ఏదో మెప్పర మాటలు మాట్లాడుతుంది నిజమైన మాటలు కాదు అయ్యి రాష్ట్రపతిని ఈవిడే చేసేద్దాం ఈవిడే రాష్ట్రపతి చేసి ఈవిడే పరిపాలించేస్తుంది అన్ని పోస్టులు ఆవిడకే ఇచ్చేద్దామండి చంద్రబాబు నాయుడు గారు మేమంతా కూర్చొని చూస్తూ ఉంటాం గొప్ప మహిళ కదా ఆవిడ నీతులు చెప్తుండే మేము వినాలి మాకు సిగ్గుగా ఉందండి ఆవిడ 5 సంవత్సరాలు పర్యాటక శాఖ ఏదో సచ్చింది కదా టూరిజం శాఖ మంత్రి కింద సచ్చింది కదా చండాలం చేసి మాకు మా ఆడవాళ్ళందరికీ ఇప్పుడు మేము పార్టీలో పనిచేయాలంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి మాకు గౌరవం ఇచ్చారు ఆయన మీ పార్టీలో మీ ఆడవాళ్ళకి మీ ఆడవాళ్ళ పేరు చెప్తే ఇల్లీగల్ కలెక్షన్స్ సెకండ్ హ్యాండ్లు ఇయ్యే కదా మీకు నేర్పించిందే మీరు కదా ఈరోజు నీతి కబుర్లు చెప్తున్నా వచ్చి సిగ్గుండాలి సిగ్గుపడి రోజా మాటలు చెప్పమాక అసలు ఈ రోజా అవుతుంది ఇది ఎందుకు మాట్లాడిద్ది దీనికేంటి ఈ సంబంధం ఇది 5 సంవత్సరాల్లో ఏం సంఖ్య నాకింది అనవసరంగా దాన్ని గెలిపించారు కానీ అప్పుడులో కళ్ళు మూసుకుపోయి జనాలు గెలిపించారు గెలిపించినందుకు లేడీస్ని పబ్లిక్ని ఆమె ఏమి మాట్లాడిందో పబ్లిక్కి తెలుసు జనాలకి తెలుసు అసలు ఎస్సీ ఎస్టీ వాళ్ళనైతే బయటే నిలబడండి అని అడిగింది అది అది బెత్తడి గొడ్డలు వేసుకొని టీవీలలో డాన్స్ వేసింది బయట రాజకీయం చేస్తుంది మరి మళ్ళీ ఇప్పుడు వచ్చి అదే మహానటిలాగా చేయాలని చూస్తుంది అది మరి అది జనసైనికురాలుగా నేను సిటీ సెక్రటరీగా అసలు ఒప్పుకోను నేను ఒక దళిత మహిళ అని మునుపు అలాగే చెప్పాను ఏం అసలు ఎక్కడ ఆగట్లేదు ఇప్పుడు ఒకరు జైల్లో మొక్కుతున్నాడు రేపు దీనికి కూడా ఇదే పరిస్థితి పట్టిద్ది కన్ఫామ్గా ఇలాంటి ఎగురుడికి మాత్రం మానేయాల్సిందే కూటమి ప్రభుత్వాన్ని విమర్శించి అంత అధికారం దీనికి ఎవడిచ్చాడు 5 సంవత్సరాల్లో ఇదేం బీకింది ఇది ఉన్నప్పుడు జరగలేదా హత్యలు జరగలేదా మానవ భంగాలు జరగలేదా 9 నెలల పిల్లలను కూడా తీసుకెళ్ళి రేపు చేశారు అప్పుడేం చేసింది ఇది ఈరోజు మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు 9 సంవత్సరాల నుంచి తప్పిపోయిన అమ్మాయిని 9 రోజుల్లో తీసుకొచ్చారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారికే సాధ్యమైంది ఈరోజు కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఈ 4 నెలలకే ఏం చేయలేదని ప్రశ్నించేంత ఏమి ఎక్కడది అసలుకి ఏమో అసలు ఎక్కడ ఏ ఊరు మాకుంది ఇది అదే అవుతుంది మాజీ మంత్రి ఇంకెక్కడుంది మాజీ మంత్రి ఇంక ఇది రాదు ఇక దీన్ని రానిచ్చే పరిస్థితే చేయరు మా కూటమి వాళ్ళు వస్తారేమనుకొని పవన్ కళ్యాణ్ గారి మీద బురద చంద్రబాబు నాయుడు గారి మీద బురద మోడీ గారి మీద బురద వేయాలని చూస్తుంది ఇవన్నీ ఏమో జరగవు ఒళ్ళు దగ్గర పెట్టుకొని 4 దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఇంకా బాగుంటుంది ఏమి ఇష్టాసారంగా పేలిందనుకో జన సైనికులు ఎవరు ఊరుకునే పరిస్థితిలో లేరు తీసేస్తారు ఆవిడకి ఇప్పుడు ఏవైతే మీడియా ముందు మాట్లాడుతుందో ఈ మాటలన్నీ గతంలో మేము వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా ద్వారా అనేక సార్లు మేము ప్రభుత్వానికి తెలియజేసే పనిచేశాము ఆవిడ అంటున్నారు కదా ఇక్కడ రాష్ట్ర పరిపాలనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని వీళ్ళందరినీ తొలగించేసి రాష్ట్రపతి పాలన తీసుకురావాలి అని చెప్పేసి అమ్మ రోజా నీకు తెలుసో తెలీదో మేము గత ప్రభుత్వం అంటే మీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీ యొక్క అధికారం ఉన్నప్పుడు మేము ఇదే సేమ్ డైలాగ్ అమ్మ మేము కూడా అడిగింది ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కరెక్ట్గా లేరు
కాబట్టి పాల రద్దు చేసి మాకు రాష్ట్రపతి పరిపాలన కావాలని చెప్పి సోషల్ మీడియా ముందు మేమంతా కూడా చక్కర్లు కొట్టించాము నాకు తెలిసి నువ్వు అవన్నీ ఇప్పుడు కాపీ కొట్టి మాట్లాడుతున్నావు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము తర్వాత నువ్వేంటి అమ్మా గంజాయి గురించి మాట్లాడుతున్నావు కదా గంజాయి వనాన్ని పెంచి పోషించిందే మీ నాయకుడమ్మ జగన్మోహన్ రెడ్డి అది బాగా గుర్తుపెట్టుకో తర్వాత ఇప్పుడు నువ్వు ఏవైతే ప్రశ్నలు అడుగుతున్నావో ఇవన్నీ కూడాను మేము మీ ప్రభుత్వంలో అన్నీ అడిగేసి ఉన్నామమ్మా ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి మా డైలాగులన్నీ మాకు చెప్తుంటే మాకు నవ్వుగా ఉందన్నమాట నువ్వు జబర్దస్త్ స్టేజ్ వదిలేసేసి రియల్గా లైఫ్లో జనాల ముందుకు వచ్చి నువ్వు జబర్దస్త్ షో చేస్తున్నావు అని చెప్పేసి అనిపిస్తుంది నువ్వేంటమ్మంటున్నావు దళితులు ఈ ఎస్సీలు ఎస్టీలు అంటున్నావు కదమ్మా మరి సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు చంపేసేసి మీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసినప్పుడు ఆ రోజు నీ నోట్లో ఏం పెట్టుకున్నావమ్మా నీ నోరేమయ్యింది తర్వాత సుధాకర్ గారు అయ్యా నేను 2 సంవత్సరాలు రిటైర్డ్ అయిపోతాను నన్ను బ్రతకనివ్వండి అని చెప్పేసేసి మాట్లాడినప్పుడు నగ్నంగా రండి రోడ్డు మీద అన్న ఎంత బీభత్సం సృష్టించారో అప్పుడు ఏమయ్యావమ్మా నువ్వు అప్పుడు మేము దళితులు గుర్తు రాలేదా నీకు తర్వాత ఎరిచల్ల కిరణ్ ఎరిచల్ల కిరణ్ మాస్క్ పెట్టుకోలేదని చెప్పేసేసి ఆ పిల్లోడు అందులోనూ మీ యొక్క వైసీపీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి కుర్రోడు వైసీపీలో పాత్ర బాగా పోషించిన పిల్లోడు ఆ పిల్లోడు చనిపోయినప్పుడు అప్పుడేమయ్యావమ్మా నువ్వు ఎక్కడున్నావు కొంచెం ఆ రోజు నువ్వు బయటకు వచ్చినట్టయితే ఈరోజు కూడా నిన్ను మేము స్వాగతించేవాళ్ళం నువ్వు ఆ రోజు నిద్రపోయి ఆ రోజు జబర్దస్త్ షోలు చేసుకుంటూ ఆ రోజు కార్లు కొన్నా అవి కొన్నా ఇవి కొన్నా అని చెప్పేసి చికెన్లు అవి వండుకుంటూ కరోనా సమయంలో ఎంటర్టైన్మెంట్ చేసి బాగా అలసిపోయి సలసిపోయి ఈరోజు నీకు పదవి లేకపోయేటప్పటికల్లా బజార్లోకి వచ్చేసేసి పరిపాలన గురించి మాట్లాడుతున్నావు ముందు మీ యొక్క వనంలో పెంచినటువంటి గంజా ఏదైతే ఉందో ఆ మత్తులో బానిసలయ్యి ఆ పిల్లలు తలకెక్కి అనవసరమైనటువంటి చర్యలు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇక మద్యం అన్నో చూసావా మీ ప్రభుత్వంలో ఏం చెప్పారమ్మా 3 విడతలుగా మద్యాన్ని నిషేధిస్తా అన్నారు మరి ఆ రోజు నిషేధించలేదు చేయలేదు మందు కన్నా కూడా ఘోరాతి ఘోరమైనటువంటి గంజాయిని పెంచి పోషించారు ఎట్లా ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా సరే ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్నీ కూడా మీ యొక్క ప్రభుత్వంలో విచ్చలవిడితనంగా గంజాయి బ్లేడ్ బ్యాచ్ అనేవాళ్ళు మేము చాలా చూసాము మీకు గుర్తుందో లేదో రోజమ్మా అక్కడ టన్నుల కొద్ది గంజాయిని జిల్లాలు దాటించిన తర్వాత ఎక్కడ మీ యొక్క ప్రభుత్వం అల్లరిపాలైపోతుందని చెప్పేసి ఆ టైంలో అతన్ని సస్పెండ్ చేయకోకుండా అట్రాసిటీ ఒక ఎస్సీ వ్యక్తి మీద ఇంకొక ఎస్సీ వ్యక్తి అట్రాసిటీ కట్టారు అని ఒక వంక చూపించి ఆ టైంలో సస్పెండ్ చేశారు గుర్తుందా ఏదైనా మీ ప్రభుత్వానికే చెల్లుబడి అవును